Okay, well, hello everyone, welcome back. This video is regarding a notification released by RBI and recently RBI valu release chesina 20 notification deniki sambandhinchi anante for the post of officers in grade B daniki sambandhinchina 20 complete details okkar observe cheddam. Ikkada total number of vacancies unnayandi anante 303 vacancies unnayandi. Aa vacancies kuda malli dantlo differ ayyayi. Avochesi AA vacancies unnayandi anante officers in grade B ikka DR ante direct recruitment andi. Grade B DR general 238 majority వేకెన్సీస్ అనేవి దేంట్లో ఉన్నాయంటే ఈ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ లో 238 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అదే విధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ దానికి సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిఎస్ఐఎం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దాంట్లో 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ వచ్చేసి రాజభాష ఆ కేటగిరీకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ కేటగిరీలో అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. యాజ్ ఎ హోల్ ఓవరాల్ గా 303 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలండి అంటే ग्रेजुएशन इन एनी डिसिप्लिन और इक्विवेलेंट टेक्निकल और प्रोफेशनल क्वालिफिकेशन विथ मिनिमम 60% मार्क्स 60% मार्क्स एवरकंटे ओसी कैंडिडेट्स की अदे विधंगा ओबीसी कैंडिडेट्स वाळ्ळंदरिकी 60% मार्क्स तो ग्रेजुएशन अनेटुवंटिदि कंप्लीट अयि उंडाली. आ ग्रेजुएशन अनेटुवंटिदि ए అంటే ఏ డిగ్రీ అన్నటువంటిది మీరు ఏ బ్రాంచ్ ఏ స్ట్రీమ్ లో చేసినా కూడా యు ఆర్ ఎలిజిబుల్. అలా కాకుండా టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు కూడా అర్హులే. అంటే బీటెక్ కానివ్వండి, అదే విధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి లా కోర్స్ అవ్వచ్చు, డాక్టర్ ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కి అయితే 50% తో పాస్ అయితే సరిపోతుంది. అలా కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండొచ్చు లేదు అనంటే దానికి సరిపడా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఈక్వల్ అయ్యేంత టెక్నికల్ ఆఫ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమం ఎంత ఉండాలండి అంటే 55% మార్క్స్ తో పీజీ అన్నటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకైతే పాస్ మార్క్ వస్తే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ అందరికి కూడా 55% మార్క్స్ అనేవి రావాలి ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఆర్ ఇయర్స్. అదేవిధంగా గ్రేడ్ బి డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏమున్నాయనంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ అది కూడా ఖచ్చితంగా ఎకనామిక్స్ లో ఉండాలి. లేదా ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ లేదు, పీజీ చేయలేదు, అలా కానప్పుడు ఎనీ అదర్ మాస్టర్స్ డిగ్రీ వేర్ ఎకనామిక్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద కరిక్యులం ఆర్ సిలబస్ నేమ్లీ ఎంఏ కానివ్వండి, ఎంఎస్సీ కానివ్వండి, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లో అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ లో అవ్వచ్చు, ఫినాన్షియల్ ఎకనామిక్స్ అవ్వచ్చు, బిజినెస్ ఎకనామిక్స్ అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఇట్లా ఒక మేజర్ సబ్జెక్ట్ గా ఎకనామిక్స్ రిలేటెడ్ మేజర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదు అనంటే మెయిన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ లో పీజీ అన్న చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ డిఈపిఆర్ దానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా డిఎస్ఐఎం డిఎస్ఐఎం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అనేటువంటిది స్టాటిస్టిక్స్ లో చేసి ఉండాలి, లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మెట్రిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మాటిక్స్ విత్ మినిమం ఎంత పాస్ ఎంత పర్సెంటేజ్ ఉండాలండి అంటే 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ 55% పాస్ మార్క్ అన్నటువంటిది ఉండాలి. అది ఇక్కడ మెన్షన్ చేశారండి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ రాజభాష విషయానికి వచ్చేసరికి సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ, హిందీ భాషలో మీరు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే సెకండ్ స్టాండర్డ్ అని చెప్పట్లేదు, సెకండ్ క్లాస్ ఆ క్లాస్ మీరు పాస్ అయ్యి ఉంటే మాస్టర్స్ డిగ్రీ సరిపోతుంది. లేదా హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్, హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ లెవెల్లో.
అది కూడా అర్హులే. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ అన్నటువంటిది ఎంత ఉందండి అంటే మినిమం 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 21 టు 30 ఇయర్స్ ఈ ఏజ్ అన్నటువంటిది ఎవరికి సంబంధించండి అంటే జనరల్ క్యాండిడేట్స్ కి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కి ఆర్ జనరల్ క్యాండిడేట్స్ కి ఈ ఏజ్ అన్నటువంటిది అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మీరు గమనించినట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి మినా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళల్లో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీకి మాత్రమే ఈ ఏజ్ లిమిట్ అన్నటువంటిది ఇచ్చారు. అదేవిధంగా అది కూడా ఎప్పటి వరకు అండి అనంటే 1 జనవరి 2022 వరకు ఈ ఏజ్ లిమిట్ అన్నటువంటిది కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీ అన్నటువంటిది ఎంత ఉందండి అనంటే గ్రేడ్ బి డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ కానివ్వండి, డిఈపిఆర్ కానివ్వండి, డిఎస్ఐఎం వీళ్ళంద ఈ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీ సమిట్కి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ లేదా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉందండి. అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ అందరికీ అంటే జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ ఫీ అనేటువంటిది ఉంది. అది కాకుండా ఆర్బీఐలో ఆల్రెడీ స్టాఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వీటికి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫీ అనేటువంటిది లేదు. అసిస్టెంట్ మేనేజర్ రాజభాష అండ్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ సేమ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్. అదేవిధంగా అదర్స్ వేరే కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళకైతే 600 రూపీ అప్లికేషన్ ఫీ అండ్ స్టాఫ్కి అయితే సేమ్ అదేవిధంగా ఫీ అన్నటువంటిది ఉండదు. ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందండి అనంటే ఆన్లైన్ అప్లికేషన్ అన్నటువంటిది 28 మార్చి 2022 అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఏప్రిల్ 2022, దట్ ఈస్ ద లాస్ట్ డేట్. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ అన్నటువంటిది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ 18 ఏప్రిల్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ అన్నటువంటివి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ 28 మే 2022 ఉండొచ్చు అని అంటున్నారు. ఫేజ్ 2 వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 ఈ ఎగ్జామినేషన్ 25 జూన్ 2022. అదేవిధంగా డిఈపిఆర్ కానీ డిఈపిఆర్ అదేవిధంగా డిఎస్ఐఎం ఆ కేటగిరీ చూసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ సేమ్ ఉన్నాయండి. అప్లికేషన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఫేజ్ 1 2 జూలై 2022 అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 6 ఆగస్ట్ అనేటువంటిది ఉండనుంది. అసిస్టెంట్ మేనేజర్ రాజభాష, అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఈ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది 21 మే 2022 కండక్ట్ చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా సెలక్షన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఏ విధంగా ఉండబోతుందండి అనంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో కూడా మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయండి. ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అన్నటువంటిది ఉండనుంది. నెక్స్ట్ ఆఫీసర్స్ ఈ ఫేజ్ 1 విషయానికి వచ్చేసరికి ఆఫీసర్స్ డిఆర్ జనరల్ ఫేజ్ 1 దాంట్లో ఏమేమి ఉంటాయండి అనంటే ఈ టాపిక్స్ అన్నటువంటి జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతాయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్గా 200, మార్క్స్ కూడా 200. డ్యూరేషన్ వచ్చేసి సపరేట్గా ఇచ్చారండి, అంటే సెక్షనల్ టైం లిమిట్ అన్నటువంటిది ఉంటుంది 25. ఆ విధంగా టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 120 మినిట్స్, దట్ ఈస్ 2 అవర్స్ టైం. పెనాల్టీ అన్నటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 0.25 నెగిటివ్ మార్కింగ్. ఒక్క మిస్టేక్ చేస్తే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అయితే ఈ సోర్స్ అంతా కూడా మేము ఎక్కడి నుంచి డిరైవ్ చేసామంటే 2021లో పెట్టినటువంటి ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ సోర్స్ని డిరైవ్ చేసాం. ఎందుకండి అనంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ టైం లిమిట్ అన్నటువంటిది మెన్షన్ చేశారు తప్ప ఈ విధంగా ఈ సెక్షన్కి ఇన్ని అని చెప్పేసి మెన్షన్ చేయలేదండి. అందుకోసం అని చెప్పేసి 2021 డేటా ప్రకారం 2021 ఆ సోర్సెస్ నుంచి మేము తీసుకుని మీకు అందజేస్తున్నటువంటి డేటా. ఈ సెక్షన్లో ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయా అన్నది చెప్పలేము, అండ్ ఫర్దర్గా రిలీజ్ అవ్వచ్చు అన్నటువంటిది అంచనా. కాబట్టి 2021 సోర్సెస్ ప్రకారం అయితే ఉన్నటువంటి డేటా ఇది. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ ఫేజ్ 2 అన్నటువంటిది దానికి సంబంధించి పేపర్ 1 ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ 50% ఆబ్జెక్టివ్ ఉంటుంది, 50% డిస్క్రిప్టివ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మార్క్స్ వచ్చేసి 100.
time limit 120 minutes. Paper 2 English is descriptive. 3 questions carries 100 marks within a time of 90 minutes. Paper 3 finance and management 50% objective and 50% descriptive. 30 questions carries 100 marks. Time limit is 2 hours, that is 120 minutes. And in the part of DEPR vision, it is the same thing. Paper 1, paper 2, paper 3 untayandi, duration and maximum marks. Total number of minutes which is 390 minutes and maximum marks which is 300 marks. And officers in grade B, DSIM ki sambandhi kuda the same thing. Paper 1, paper 2, paper 3 untay. Deentlo kuda meeku like some questions. Paper 2 vishayaniki vachesariki descriptive type untundi statistics gurinchi. Question paper displayed on computer, answers to be written on paper. System lo display avutundi question paper. Meeru answers matram type cheyalsina pani ledhu, system lo rasi isthe saripothundi paper meeda. Paper 3 English descriptive to be typed with the help of keyboard. English paper lo matram kachithanga meeru keyboard ni sahayanga teeskoni type cheyalsi untundi. అది మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ మినిట్స్, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్. దీనితో పాటుగా మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.rbi.org.in. ఈ విధంగా ఇంకా మీకు దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఈ వీడియో ద్వారా మేము మీకు పీడిఎఫ్ లింక్ కూడా అప్లోడ్ చేస్తామండి. సో దట్ మీరు ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి, చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయనంటే యూ కెన్ గో త్రూ దట్ పీడిఎఫ్ వన్స్. నోటిఫికేషన్ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసి బాగా ప్రాక్టీస్ చేసి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.